హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కాతి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము. అండ్ మీరు ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈరోజు మీరు చూస్తున్న వీడియో అయితే లాస్ట్ ఫ్రైడే రోజు చేసిన వీడియో అనమాట. ఫ్రైడే సాటర్డే వీడియో ఈరోజు మీరు చూడబోతూ ఉన్నారు. సో ఐ హోప్ మీరు అందరూ కూడా మంచిగా శివరాత్రి కానీ అండ్ అలానే ఉమెన్స్ డే కానీ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటా ఉన్నాను. బట్ నేనైతే మాత్రం పండుగ ఏం సెలబ్రేట్ చేసుకోలేదన్నమాట. జస్ట్ అత్తయ్య కొంచెం మార్నింగ్ పూజ అట్లు చేసుకున్నారు, అంతకుమించి ఏం చేయలేకపోయాం అనమాట. ఎందుకు అంటే మా ఇంటికి గెస్ట్ వస్తూ ఉన్నారు. యాక్చువల్ గెస్ట్ అంటే ఎప్పుడు ఫ్రెండ్స్ అంటాను కదా, బట్ ఈసారి చుట్టాలు వస్తూ ఉన్నారనమాట. సో అందుకని చెప్పి ఇంకా ఆ పనులే సరిపోయాయి, క్లీనింగ్ కానీ కుకింగ్ కానీ ఇట్లా సరిపోయిందనమాట. ముందు వేరే అనుకున్నాము, లైక్ మంచిగా పూజ చేసుకొని అండ్ మంచిగా ఫ్రైడే వచ్చింది కదా, సో ఈవినింగ్కి వచ్చే టెంపుల్కి వెళ్దాము అట్లా వేరే అనుకున్నాం కానీ బట్ అవన్నీ కుదరలేదు. ఎప్పుడు కూడా నేను ఇంటికి ఎవరైనా వస్తున్నారు అంటే నేను ఏం కుక్ చేశాను మాత్రమే షేర్ చేసుకుంటాను కదా. బట్ ఈరోజు ఈ వీడియోలో కొంచెం డిఫరెంట్గా కుకింగ్ ఒక్కటే కాకుండా ఇంకా దానికి మించి ఇంకా వేరే పనులు కూడా చాలా ఉంటాయి కదా, సో అవి కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఆబ్వియస్లీ క్లీనింగ్ కూడా ఉంటుంది, హన్స్ కూడా ఉన్నాడు కాబట్టి ఎప్పుడు కూడా అంటే ఈ రోజు క్లీన్ చేసిన నెక్స్ట్ డే కూడా వీలైనంత బెస్ట్ అయిపోతూనే ఉంటుంది అనమాట. బట్ అన్ని పనులు నేనే చేయలేను, సో నేను కుకింగ్ చేస్తాను కాబట్టి ఆ ఒక్కటే మీతో షేర్ చేసుకునేదాన్ని. పాప సతీష్ కనపడకుండా చాలా క్లీనింగ్ చేస్తూ ఉంటాడు అనమాట. అండ్ నేను కూడా ఎవ్రీ టైం మీకు కుకింగే చూపిస్తూ ఉన్నాను కాబట్టి ఈసారి కొంచెం ఇట్లా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మేము పూజ రూమ్ ఉంటుంది కదా, అది చదువుతూ ఉన్నాం అనమాట. సో ఈరోజు ఆబ్వియస్లీ చుట్టాలు వస్తున్నారని చెప్పాను కదా, వాళ్ళు మా ఇంటికి ఫస్ట్ టైం వస్తూ ఉన్నారనమాట. సో మేబీ కొంచెం ఇల్లు కూడా చూస్తారేమో అని చెప్పి కొంచెం ఇదంతా కూడా సత్తున్నాము. నార్మల్గా రెగ్యులర్గా ఎప్పుడు కలిసే ఫ్రెండ్సే అయితే మాత్రం జస్ట్ లివింగ్ రూము అండ్ అలానే కిచెన్ కొంచెం మెయిన్ వేవైతే ఉంటాయో అంతవరకు చదువుతాం అనమాట. బట్ వాళ్ళు కొంచెం ఫస్ట్ టైం వస్తున్నారు కాబట్టి ఇల్లు కూడా చూస్తారేమో, మరి బాగోకుండా ఉంటే అసలు బాగోదు అని చెప్పి కొంచెం వేరే కూడా సత్తా ఉన్నాము. ఇక్కడైతే పూజ రూమ్ అంతా కూడా ముందు చాలా ఉన్నాయి, అందులో లోపల అవన్నీ కూడా తీసాము, మంచిగా క్లీన్ చేసాము. సో ఇక్కడ వచ్చేసరికి పటాలు నేను ఇండియన్ స్టోర్లో తెచ్చాను అనమాట, అంతకన్నా ముందు ఎప్పటి నుంచో ఇట్లా వాళ్ళకి పెట్టుకుందాం అని చెప్పి. బట్ అప్పటి నుంచి కూడా సతీష్కి అవి పెట్టడానికి మాత్రం కుదరలేదనమాట, సో ఈరోజు అవి కూడా పెట్టాడు. సో అది అలా మా పూజ రూమ్ అయితే మాత్రం సెట్ చేసుకున్నాము, ఇప్పటికి అట్లా సెట్ చేసుకున్నాం అనమాట. ఇంకా చాలా చాలా చేయాలని ఉండే, కాకపోతే పనుల హడావుడిలో నిదానంగా జరుగుతూ ఉన్నాయి ఒక్కొక్క పని. బట్ నో రిగ్రెట్స్, ఎప్పటికోప్పుడు జరుగుతూ ఉన్నాయి కదా, సో అందుకైతే మాత్రం హ్యాపీ. అండ్ ఇంక ఇక్కడైతే నేను సతీష్ నాకు రీసెంట్గా మా మ్యారేజ్ డేకి ఒక బొక్కే తెచ్చిచ్చాడు కదా, సో ఆ బొక్కేని సెట్ చేసుకుంటా ఉన్నా అనమాట. సో పూజ రూమ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి డైనింగ్ రూమ్ సెట్ చేసుకుంటా ఉన్నాను. అసలు అయితే అది తీసేద్దాం అనుకున్నాను, సతీష్ మొత్తం తీసేయమని చెప్పి వెళ్ళి తను వెళ్ళి పడుకున్నాడు అనమాట. బట్ నాకు అది తీసేయాలంటే అసలు మనసు రాలేదు, ఎందుకంటే నాకు చాలా బాగా అనిపించింది అనమాట. ఆ రోజు నేను ఎక్కువ చెప్పొద్దు అని చెప్పి నేను అంతగా చెప్పలేదు, కానీ యాక్చువల్గా కళ్ళు తెరిచి అంటే నేను అప్పుడే నిద్రలేచాను కదా, నిద్రలేచేసరికి తను తనే లేపాడు నన్ను. అట్లా తన బొక్కేతోటి నాకు బాగా అనిపించింది అనమాట. సో దాన్ని అట్లా వెంటనే తీసేయాలంటే నాకు కొంచెం మనసు రాలేదు, ఏం చేయొచ్చా అని ఆలోచిస్తే నేను ఆల్రెడీ హెచ్బిలో ఈరోజు కొన్ని ఫ్లవర్స్ తెచ్చాను అనమాట. ఎందుకంటే నెక్స్ట్ డే మహాశివరాత్రి కాబట్టి కొంచెం అత్తయ్య పూజ అది చేసుకుంటా అని చెప్పారు, సో కొన్ని ఫ్లవర్స్ ఉంటాయి కదా అని చెప్పి తెచ్చాను అనమాట నేను. బట్ ఈ బొక్కే ఇట్లా చూసిన తర్వాత నాకు ఆ ఫ్లవర్స్ ఈ బొక్కేలో పెడదాం కదా అనిపించింది. మరి పూజకి ఫ్లవర్స్ అంటారా, మా ఇంట్లో బయట చాలా రోజు అన్ని మంచికి ఇప్పుడు కొంచెం సమ్మర్ స్టార్ట్ అవుతా ఉంది కదా, సో చాలా రోజెస్ పూసున్నాయన్నమాట, సో అవి పెట్టుకుంటారులే అని చెప్పి ఇంకా ఆ తెచ్చిన ఫ్లవర్స్ ఇందులో సెట్ చేస్తూ ఉన్నాను. We'll be right back.
సో సతీష్ ఇచ్చిన బొక్కేలో రోజెస్ ఉంటాయి కదా, అవి మాత్రం ఎండిపోయాయి అన్నమాట. బట్ వాటితో పాటు కొన్ని వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి, అవి కూడా కొంచెం ఎండిపోయాయి. సో అట్లా బాగున్నవన్నీ తీసేశాను. లీవ్స్ మాత్రం బాగానే ఉన్నాయి అన్నమాట. ఆ లీవ్స్ చూసాక నాకు అనిపించింది లీవ్స్ బాగానే ఉన్నాయి కదా మొత్తం బారేయటం ఎందుకు అని చెప్పి, ఇంకా మళ్ళీ ఆ లీవ్స్ అగైన్ సెట్ చేసి కొన్ని అంతకు ముందు ఉన్న ఫ్లవర్స్ ప్లేస్లో నేను ఈ ఫ్లవర్స్ సెట్ చేశాను అన్నమాట. నాకైతే మొత్తం చాలా హ్యాపీగా అనిపించింది, అంటే చూడగానే మొత్తం పడేయాల్సిన దాన్ని మళ్ళీ ఇలా మంచిగా సెట్ అయింది కదా. సో మీరు చూస్తున్న పింక్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవి నేను $4కి తెచ్చాను అన్నమాట. సో ఆబ్వియస్లీ ఇప్పుడు మీరు చూస్తే కొంచెం మంచి కొంచెం రిచ్ లుక్ వచ్చింది కదా. అట్లా ట్రాన్స్ఫార్మ్ చేసినందుకైతే మొత్తం నాకు చాలా బాగా అనిపించింది. Days without water along the sun-soaked road. We crossed over borders to get where we are. And it's all for you, it's all for you, it's all for you. It's all for you, I did it all for you. It's all for you, it's all for you, it's all for you. Nights without sleep. అదనమాట. ఇంకా డైనింగ్ టేబుల్ అయితే మాత్రం మొత్తం మంచిగా క్లీనింగ్ అది కంప్లీట్ అయిపోయింది. ఎన్నింగ్కి ఇప్పుడు కింద అది కూడా సెట్ చేసుకుంటా ఉన్నాను. నాకు డైనింగ్ టేబుల్ మంచిగా ఈ డైనింగ్ టేబుల్ అందులోకి చాలా ఇష్టం అనమాట. సో ఇది నేను ఎక్కువైతే ఏం యూజ్ చేయను. మా ఇంట్లో ఇంకోటి ఉంది కదా చిన్నది, అది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. చాలా వరకు అయితే మాత్రం ఇది వాడాను అనమాట. బట్ అయినా కూడా ఈ మధ్య కొంచెం వాడుతున్నామనే చెప్పాలి. ఎందుకంటే ఇంకొక చిన్నది ఉంది కదా డైనింగ్ టేబుల్, దాని మీద హంచగడి ట్రైన్ ట్రాక్ పెట్టేశాడు అనమాట. అది తీస్తే ఊరుకోవట్లేదు, మళ్ళీ వాటితో గాలి ఎందుకు లే అని చెప్పి ఇంక మేము ఇది యూజ్ చేస్తూ ఉన్నాము. సో మళ్ళీ వాటి ట్రైన్ ట్రాక్ ఇంకా వేరే దానికి మార్చాలి, ఎందుకంటే నాకు ఇది పాడ్ చేయటం అస్సలు ఇష్టం లేదనమాట. నేను వాడబోతుంటే సతీష్ నన్ను చాలాసార్లు అడుగుతాడు అనమాట, ఎందుకు తెచ్చుకున్నావు, జస్ట్ చూసుకోవడానికి తెచ్చుకున్నావు వాడకుండా అని చాలాసార్లు అడుగుతూ ఉంటాడు. నేనైతే అదే చెప్తాను, నేను చూసుకోవటానికి తెచ్చాను, వాడుకోవటానికి కాదు అని చెప్పి. వాడుకోవటానికి ఇంకో డైనింగ్ టేబుల్ కొన్నాను కదా, అది వాడుకుందాం అని చెప్పి. సో ఎక్కువ గెస్ట్లు వస్తే తప్ప నేను అది అంత ఎక్కువ యూజ్ చేయనమాట. జస్ట్ ఒక ఇంకొక 3 మెంబర్స్ 4 మెంబర్స్ అయితే ఆల్రెడీ అక్కడ ఉంది కదా, ఇప్పుడు మీరు చూస్తున్నారే, ఇదే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము. నేను చెప్పాను కదా ట్రైన్ ట్రాక్ పెట్టాడు అని చెప్పి, చూసారా మొత్తం టేబుల్ అంతా పరిచి పెట్టాడు అనమాట. మళ్ళీ తీస్తే గోలా, నేను కూడా వాడికి భయపడాల్సి వస్తుంది. జనరల్గా అయితే నేను అసలు ఇట్లాంటివన్నీ అంత పట్టించుకోను అనమాట, కాకపోతే గోల ఎందుకు అని చెప్పి. అందులోకి ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు కదా, సో ఉన్నప్పుడు మరీ ఎక్కువ చేస్తాడు అని చెప్పి ఇంక అట్లా వదిలేశాను. యాక్చువల్గా ఇందాక మీరు చూసారు కదా క్లీనింగ్, అదంతా థర్స్డే రోజు ఈవినింగ్ చేసిన క్లీనింగ్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తుంది ఫ్రైడే రోజు మార్నింగ్ సతీష్ అను అత్తయ్య మళ్ళీ పని అయితే మాత్రం మొదలేశారు. యాక్చువల్గా చాలా పని ఉండే అనమాట. సో నేను ఆల్రెడీ చెప్పినట్టు మామూలుగా అయితే కొంచెమే క్లీన్ చేస్తాము, బట్ ఈరోజు ఇల్లంతా కూడా క్లీన్ చేయాలనుకున్నాం అనమాట. ఎందుకంటే చుట్టాలు వస్తున్నారు కదా, వాళ్ళు మేబీ వన్ డే ఉంటారు కూడానేమో అనుకుని మొత్తం క్లీన్ చేద్దాం అన్నట్టు స్టార్ట్ చేసాము అనమాట. సో అట్లా చాలా పని అయిపోయా, బట్ ఈరోజు అయితే మాత్రం ఎక్కువ అత్తయ్య సతీష ఇద్దరే చేశారు. వాళ్ళిద్దరే చాలా పని చేశారనమాట. నేనంతా వీడియో కూడా తీయలేకపోయాను. ఇప్పుడు మీరు చూస్తే యాక్చువల్గా ఈ వీడియో కూడా సతీష్ తీసిందనమాట, నేను అసలు తీయలేదు. ఎందుకంటే నాకు ఫుల్ వర్క్ ఉండే ఫ్రైడే రోజు కూడా. సో నేనైతే మాత్రం వాళ్ళకి ఏ హెల్ప్ చేయలేకపోయాను. ఎక్కువ క్లీనింగ్ కానీ క్లీనింగ్ కుకింగ్ అంతా కూడా సతీష్ అత్తయ్య తీశారు. అండ్ ఇందాక చూసారు కదా రైస్ కుక్కరు, సో అది నేను ఎప్పుడో తీసుకున్నా అనమాట. అప్పటి నుంచి నేను పాతదే వాడుతూ ఉన్నాను. సతీష్ తీయొచ్చు కదా, మంచిగా స్టీల్ది కొనుక్కున్నావు కదా, అది వాడచ్చు కదా అంటే
లేదు, నేను అది వీడియోలో వీడియో చూపించుకోవాలి అని చెప్పి ఇంకా అప్పటి నుంచి తీయలేదు అనమాట. సో ఈరోజు ఇట్లనే పోతుంది అని చెప్పి సతీష్ మంచిగా నేను పనిలో ఉన్నందుకు అది చూసుకొని ఇంకా ఓపెన్ చేసేసాడు. కాకపోతే నాతో గోలు ఎందుకు అని చెప్పి దాన్ని అట్లా వీడియో అన్న తీసాడు అనమాట. వాట్ ఆర్ యు డూయింగ్ సతీ? మన ఇల్లు కూడా మొత్తం క్లీన్ అవుతుంది. మొత్తం క్లీనింగ్ అవగొట్టావా? ఏదో మినిమం ఉండాలి కదా, మొత్తం చేయలేం కదా. సరే వెళ్తున్నా. నేను కుకింగ్ విషయంలో ఎంత పర్టికులర్గా ఉంటానో సతీష్ క్లీనింగ్ విషయంలో అంత పర్టికులర్గా ఉంటాడనమాట. ఆబ్వియస్లీ నేను చాలా మందిలో కూడా చూస్తాను. సో కుకింగ్ బాగా ఎక్కువ చేసేవాళ్ళు క్లీనింగ్ అంత పట్టించుకోరు అనమాట. క్లీనింగ్ చేసేవాళ్ళు కుకింగ్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు. సో మేబీ అలానే ఉంటుందేమో. బట్ మా ఇద్దరిలో గుడ్ థింగ్ ఏంటంటే ఇద్దరికి ఒకటే ఇంట్రెస్ట్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. నాకు ఎక్కువ కుకింగ్ మీద ఉంటుంది, సతీష్కి ఎక్కువ క్లీనింగ్ మీద ఉంటుంది అనమాట. చాలా పర్టికులర్గా ఉంటాడు, నేను ఇది ఎందుకు అది ఎందుకు అన్నా కూడా అన్నీ చేయాలి అన్నట్టు ఉంటాడనమాట. సో ఆబ్వియస్లీ అది నాకైతే మాత్రం మంచిగానే హెల్ప్ అవుతుంది, ఎందుకంటే ఇల్లు మంచిగా క్లీన్ అయిపోతూ ఉంటుంది కదా. సో మీరు ఇందాక కూడా చూస్తుంటే ఇల్లు మొత్తం కార్పెట్ అదంతా కూడా వ్యాక్యూమ్ చేస్తాడు, స్టీమ్ చేస్తాడు, అన్నీ చేస్తాడు అనమాట. జనరల్గా అయితే వ్యాక్యూమ్ చేస్తే చాలా అంటాను నేను, బట్ తనైతే మాత్రం ఇంకా మంచిగా స్టీమ్ అన్నీ పెడతాడు అనమాట. సో అది బాగా అనిపిస్తుంది. అండ్ ఇంక ఇక్కడైతే ఇది ఇంకా ఆఫ్టర్నూన్ అనమాట. సో నా పని అంతా కొంచెం కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రీ, ఇంకా కొంచెం ఫ్రీ అయిన తర్వాత ఇంకప్పుడు వచ్చి నేను కొంచెం నేను కూడా కొంచెం హెల్ప్ చేయటం స్టార్ట్ చేశాను వీళ్ళకి. సో ఇక్కడ వచ్చేసి నేను చికెన్ కర్రీ అది స్టార్ట్ చేశాను అనమాట. సో అలా ఈరోజు ఐటమ్స్ వచ్చేసి చికెన్ కర్రీ అండ్ ఇంకా అత్తయ్య ఆల్రెడీ మష్రూమ్ కర్రీ చేస్తున్నారు కదా, అది ఇంకా చట్నీ చేశారు కదా ఇందాక నేను మొత్తం చూపించలేదేమో. యాక్చువల్గా సతీష్ తీసాడు అనమాట, జస్ట్ జార్లో సంగీతనాలు వేస్తే అది తీసినట్టున్నాడు, పప్పు చట్నీ తీయలేదు అనమాట. సో చట్నీ చేస్తూ ఉన్నారు, అది దేనిలోకంటే గారెలు చేస్తూ ఉన్నారు అనమాట. సో గారెలు వచ్చేసి మినపాను అలసందులు కలిపి చేశారు. గారెలు అయితే మొత్తం చాలా చాలా టేస్ట్ ఉన్నాయి. సో ఇక్కడ నేను జస్ట్ నేను గారెలు వేస్తూ ఉంటే అత్తయ్య తీస్తూ ఉన్నారనమాట. ఎప్పుడైనా ఊరికే రోడ్ మార్చాలని ఎందుకు నువ్వు డాన్స్ వేసి చెప్పాలా అది? Daddy brought another car. That's not our car. That's friend's car. Now let's go hop in friend's car. Our friends? Ashlo, friends? Come. Your friends? Anshu. Okay, now say bye, okay? Bye. Bye. Not bye. Well. To friends. Bye, bye. Bye to friends. Bye. Bye.
Okay, come, to yeah, let's go on a ride at least. Da. అదే కదా అసలు ఎందుకు సో చెప్పాను కదా రిలేటివ్స్ వస్తున్నారు అట్లా అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు కూడా అనమాట. యాక్చువల్గా నైట్కి ఉంటారేమో అనుకున్నాము, కాకపోతే ఇంకా వేరే వాళ్ళని కూడా కలవాల్సి ఉండే అనమాట. సో అందుకని చెప్పి వెళ్ళిపోతా ఉన్నారు. అండ్ ఇంకా వెళ్ళేటప్పుడు హన్షన్ నువ్వు డ్యాలస్ వస్తావా అమ్మా అని అడిగారనమాట. ఇంకప్పుడు పట్టుకున్నాడు ఆయన కూడా వెళ్తాడంట. ఇంకక్కడ నుంచి గోల స్టార్ట్ చేయడం వదిలేసాడనమాట. పాప వాళ్ళని అసలు వెళ్ళనే వెళ్ళనివ్వలేదు. నేను వస్తాను డ్యాలస్ని కాస్తా బ్యాలెన్స్ చేశాడు. బ్యాలెన్స్ కూడా బ్యాలెన్స్డ్ అయిన వస్తాను నేను వస్తాను అని ఇంకొకటే గోల. పాపం వాడి గోల చూడలేక ఇంకా వాళ్ళు సరే ఒక చిన్న రైడ్ కన్నా తీసుకెళ్దాం కదా అని చెప్పి ఇంక ఎక్కించుకుంటే అసలు మాకైతే ఎంత ఆశ్చర్యంగానో అనిపించింది అనమాట. అసలు మమ్మల్ని మేము రావట్లేదా, అసలు కనీసం భయం లేదు, ఏమీ లేదు. చెప్పు సీ యూ ఫర్ ఫిఫ్త్ బర్త్డే అని చెప్పు. అరే ఒక్క చాక్లెట్ కింద ఇంత చేస్తా. ఇంకెవరిని చాక్లెట్లు తీస్తే అవుతాం చెప్పింటికి. బాయ్. బాయ్ హంషులు. సో అలా ఒక రైడ్ కి అయితే తీసుకెళ్లి తీసుకొచ్చారు కానీ, బట్ హన్షన్ మాత్రం ఏం మాయ చేయలేకపోయాం అనమాట. మళ్ళీ వచ్చిన తర్వాత ఇంటిని చూడగానే వాడికి అస్సలు నచ్చలేదు. వాడు ఇది కాదంట, ఐ వాంట్ గో టు బ్యాలెన్స్ అని చెప్పి పాప చాలాసేపు ఏడ్చాడు కూడా. వాళ్ళని లోపలికి రమ్మని కానీ చాలాసేపు ఏడ్చాడు అనమాట. హన్షకి అయితే మాత్రం ఎవరైనా గెస్ట్ కానీ మా ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇంటికి వస్తే వాడికి చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. మేబీ కొంచెం వాడికి కూడా కొంచెం ఆడుకోవటానికి కానీ అండ్ అలానే కొంచెం సందడి సందడిగా అట్లా ఉంటుంది కదా, సో దాని గురించో నాకు తెలీదు. లేకపోతే వాడు ఏమన్నా చేస్తున్నా కూడా మేము ఆ టైంలో మాత్రం ఏమనుకుండా వదిలేస్తూ ఉంటాం కదా, అందుకో తెలీదు. బట్ ఎవరైనా ఇంటికి వస్తున్నారు అంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంటాడు అనమాట, బాగా ఎంజాయ్ చేస్తాడు. వాళ్ళతో కూడా బాగా ఆడుకుంటాడు, అసలు కొత్త ఏమీ లేదు. బట్ వెంటనే కలిసిపోతూ ఉంటాడు. అండ్ ఇంకా ఇక్కడైతే ఫ్రెండ్ వాళ్ళకి కార్లు అది ఇద్దామని చెప్పి ఇంకా ప్యాక్ చేస్తూ ఉన్నాడు అనమాట సతీష్. యాక్చువల్గా వాళ్ళకి కూడా అని చెప్పి కొంచెం ఎక్కువ వేసాము. మామూలుగా అయితే మా వరకే ఇంతవరకు అయితే అంత ఎక్కువ అవసరం లేదు కదా, బట్ కావాలని ముందు ఎక్కువ వేసాము అనమాట. కాకపోతే వెళ్ళటానికి కుదరలేదు అప్పుడు, ఇంకా కొంచెం హడావుడిగా అట్లా అయిపోయింది అనమాట. సో కరెక్ట్గా మా పని అయిపోయేసరికి ఇంకా వాళ్ళు కూడా వచ్చేసారు. సో అట్లా ఇంకా అప్పటికి వెళ్ళటానికి కుదరలేదు. సో అందుకని చెప్పి తర్వాత వెళ్ళేసి ఇచ్చొద్దాం అని చెప్పి ఇక్కడ ప్యాక్ చేస్తూ ఉన్నాడు సతీష్ అయితే మాత్రం. సో అలా ఇవి ఇవ్వటానికి వెళ్ళి మళ్ళీ మేమందరం కలిసి బయటకు వెళ్ళామన్నమాట. మంచిగా ఒక 2-3 అవర్స్ అన్న బయట స్పెండ్ చేసామని చెప్పొచ్చు. అండ్ ఆ తర్వాత మేము ఇంటికి వచ్చేసరికి అత్తయ్య హంష ఇద్దరు పడుకున్నారు, ఇంకా నేను సతీషే ఉన్నాం అనమాట. ఈరోజు రిలేటివ్స్ వచ్చారు కదా, సో వాళ్ళు మాకు ఈ అరిసెలు తెచ్చారనమాట. యాక్చువల్గా ఇంకా కొన్ని చాక్లెట్స్ కానీ అండ్ అలానే అరిసెలు కూడా తెచ్చారు. సో నాకు ఏదో ఇదేదో కొంచెం కొత్తగా అనిపించింది అనమాట. సో జస్ట్ ఊరికి ఓపెన్ చేద్దాం కదా, ఓపెన్ చేసి మీతో కూడా షేర్ చేసుకున్నట్టు కదా అని చెప్పి వీడియో ఆన్ చేసి ఓపెన్ చేస్తాను ఉన్నాను. సో ఇవైతే నేత అరిసెలు అంట, బాగున్నాయి యాక్చువల్గా. సో అంతే అండి ఈ వీడియో అయితే, ఇంతతో ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వ్లాగ్. బై బై.